ఆదిఖాండం యాభై అధ్యాయం ఇరవై వచనంలో మనం చూచినప్పుడు అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది ఒకసారి చదువుదామా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తర్ కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఇక్కడ యోసేపు కొరకు చెప్పబడుతుంది తన అన్నలు ఎంతో కీడు చేశారు తనకి చిన్నవాడు పసివాడు ఏమీ తెలియనివాడు చిన్న ప్రాయంలో ఉన్నాడు మేలైనా కీడైనా మంచైనా చెడైనా ఈ లోకంలో ఏమీ తెలియనివాడు తనకున్న కళల భావాన్ని బట్టి తన అన్నల దగ్గర చెప్తూ ఉన్నప్పుడు అది వారికి నచ్చక అతని మీద కోపాన్ని పెంచుకున్నారు పగను పెంచుకున్నారు ద్వేషాన్ని పెంచుకున్నారు ఎంత ద్వేషం అంటే అతనిని చంపాలన్నంత ద్వేషాన్ని పెంచుకున్నారు సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా ఎంతో భయంకరమైన ఆలోచనలతో గుంతలో పడేశారు పగవారికి అమ్మేశారు బానిసత్వంలోనికి పంపించేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడ్డాడు చెరసాలలోనికి వెళ్ళాడు సంఖ్యలు ఆయనను బాధించినాయి ఎన్నో నిందల అవమానాలు ఆయనను కృంగదీసినాయి కానీ అవన్నిటిని దాటుకొని దాటుకొని ప్రభు వైపు ఆయన చూచినప్పుడు ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునూ ఉన్నవి కాబట్టి యోసేపును చెరసాలలో నుండి లేపి సింహాసనాన్ని ఎక్కించిన తర్వాత ఎవరైతే కీడు చేశారో ఎవరైతే హాని చేశారో ఎవరైతే చంపాలనుకున్నారో ఎవరైతే పగ పట్టారో వారే మరలా యోసేపు దగ్గరికి బ్రతకడం కోసం వచ్చారండి హలో లూయా అప్పుడు వారితో అంటున్నాడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ ఎలా ఎవరు బ్రతకడానికండి వారు బ్రతకడానికే కాదు బహు ప్రజలు బ్రతకడానికి దేవుడు అది మేలుకు ఉద్దేశించాడు హలెలూయా ఈరోజు మీలో ఎవరైతే కీడును అనుభవిస్తున్నారో ఆ కీడు మిమ్మల్ని చంపడానికి కాదు కానీ మీరు బ్రతకడానికి మీ ద్వారా బహు ప్రజలు బ్రతకడానికి దేవుడు అది మేలుకై నా జీవితంలో అయితే అదే చేశాడు హలెలూయా హలెయ అనేక ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలు కొరకు ఉద్దేశించాడు ఈ విధమైన విషపు చూపులు విషపు మాటలు విషపు ప్రవర్తన మనకి ఎదురు పడుతున్నప్పుడు గుండె ఎంతో గాయమవుతుంది కదండి ఎంతో గాయమవుతుంది ఎంతో హృదయా హృదయాంతరంగంలో చెప్పలేని వేదన దేవుని సందికి వెళ్ళినప్పుడైనా మనుషులతో సహవాసం చేసేప్పుడైనా ఎన్నో బాధలు ఎన్నో పోరాటాలు ఎన్నో ఆలోచనలు ఎన్నో ప్రశ్నలు హృదయాన్ని వేధిస్తూ ఉంటాయి కానీ దేవుడు ఈ మాటతో నా హృదయానికి గొప్ప సమాధానం ఇచ్చాడు హలెయ ఈ స్థలంలో బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకై దేవుడు చెప్పట్లేకూడదమా హలెయ హలెయ ఈరోజు నీ జీవితంలో ఏ వ్యక్తుల ద్వారా నువ్వు కీడును అనుభవిస్తున్నావో ఆ కీడును దేవుడు మేలుగా మార్చి నీవు నీ కుటుంబము బ్రతకడమే కాదు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది దేవుడిని మేలుకే చేస్తున్నాడు